నమస్కారం. కోవిడ్ 19 జిల్లాల రౌండప్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో చాలా ఆందోళన నెలకొని ఉంది. ప్రజలకు అవేర్నెస్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా నుంచి కె తిరుపతయ్య గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి తిరుపతయ్య గారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎన్ని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వాటి వివరాలు చెప్తారా? మొత్తం నాగర్ కర్నూల్ జిల్లాలో పాజిటివ్ కేసులు 4769 ఉన్నాయి. యాక్టివ్ కేసులు 2772 నమోదయ్యాయి మేడం. మరి హోమ్ ఐసోలేషన్ లో పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయి? హోమ్ ఐసోలేషన్ లో పాజిటివ్ కేసులు 2731 మంది చికిత్స తీసుకుంటున్నారు మేడం. జిల్లాలో 26 ఐసోలేషన్ కేంద్రాలు ఉన్నాయి, 45 ఆసుపత్రులు ఉన్నాయి మేడం. ఇందులో కూడా పాజిటివ్ కేసులు బాధితులు చికిత్స తీసుకుంటున్నారు మేడం. మరి ప్లాస్మాను ఎంతమంది దానం చేశారు, వాటి వివరాలు చెప్తారా? ఇప్పటి వరకు అయితే ప్లాస్మాను నాగర్ కర్నూల్ జిల్లా నుంచి 4 ప్లాస్మా దానం చేశారు మేడం. వీళ్ళు కోవిడ్ ను జయించి అధికారులు చైతన్యం పరచడం వల్ల మేము ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకొచ్చామని వారి యొక్క అభిప్రాయం వెల్లడించారు. మేము ప్లాస్మా ఇవ్వడం వల్ల 4 వ్యక్తులకు చికిత్స చేసి బతికించవచ్చు అనే ఉద్దేశంతో చైతన్య పరచడం వల్ల వాళ్ళు ప్లాస్మా దానం చేశారు అని వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు మేడం. అయితే ఇప్పుడు అధికారులు డాక్టర్లు ఈ కోవిడ్ నియంత్రణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు? జిల్లాలో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు అనుమానితులను టెస్టులు చేస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ కేసులు అని చేస్తే వాళ్ళని హోమ్ ఐసోలేషన్ గాని ప్రభుత్వ వైద్యశాలలకు గాని పంపించి సరైన చికిత్స అందిస్తున్నారు. అందుకో గ్రామీణ స్థాయి నుంచి ఆశ వర్కర్లు గాని ఏఎన్ఎంలు గాని గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి వాళ్లకు అనుమానం వ్యక్తం అవుతుందో అక్కడ టెస్టులు నిర్వహించి ఆసుపత్రులకు వెళ్లేలా చేస్తున్నారు మేడం. ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకి క్లాసులు లేవు, మరి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు రన్ చేస్తున్నారు కదా, ఈ ఆన్లైన్ క్లాసులు వాటి పరిస్థితి వివరిస్తారా? జిల్లాలో జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు అందరూ దూరదర్శన్ ద్వారా ఆన్లైన్ క్లాసులు వినేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బడులకు వెళ్లి విద్యార్థులు అందరూ కూడా ఆన్లైన్ క్లాసులు వినేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు కూడా గ్రామాల్లో తిరిగి విద్యార్థులను ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసులు విని ఇలా చేసి వారి యొక్క సమస్యలు ఏమైనా ఉంటే ఫోన్ చేసి తెలుసుకుని వాళ్ళ క్వశ్చన్లకు ఉపాధ్యాయులు ఆన్సర్స్ ఇస్తున్నారు మేడం. దీని నుంచి ఆన్లైన్ క్లాసుల్లో కూడా విద్యాబోధన నాణ్యమైన విద్యాబోధన జరుగుతుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో బాగా వర్షాలు కురిశాయి కదా, ఇప్పుడు కూడా అడపాదడపా కురుస్తూనే ఉన్నాయి. మరి జిల్లాలో పంటల సాగు వ్యవసాయ రంగం ఎలా నడుస్తోంది? అధికంగా వచ్చిన వర్షాలకు జిల్లాలో ఎక్కువగా పత్తి సాగు చేస్తుంటారు మేడం. ఈ పత్తి పంట కొంతవరకు దెబ్బతిన్నదని రైతులు వాపోతున్నారు. అయితే ఇప్పుడు వర్షాలు కొంచెం తగ్గాక వారి యొక్క పొలాల్లో పంట చేర్లు నీట మునిగి ఉన్నాయి. కొంతవరకు పరిస్థితి మెరుగైంది. ఇప్పుడు జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు తీరు గురించి వివరించండి. గరీబ్ కళ్యాణ్ అనే యోజన అనే స్కీమ్ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక వరంగా మారింది మేడం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధర దుకాణాల్లో ఉచితంగా పంపిణీ చేసే బియ్యమును కందిపప్పును మేము తీసుకుంటున్నామని చాలా మంది లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నందుకు మాకు ఈ లాక్డౌన్ కాలంలో చాలా ఉపయోగపడింది. ఎక్కువగా మేము ఏం పనులు చేసుకోలేకపోయినప్పటికీ మాకు ఒక ఆహార భద్రత అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది. ఇంకొకటి జన్ధన్ ఖాతాలలో కూడా మాకు డబ్బులు పడ్డాయి, ఆ డబ్బులు లాక్డౌన్ లో ఉపయోగించుకుంటున్నాము. ఈ గరీబ్ కళ్యాణ్ యోజన అన్న పథకము, జన్ధన్ అనే పథకం చాలా ఉపయోగపడుతున్నాయి మాకు. ఈ పథకాలు మాకు ఒక వరంగా మారాయని చాలా మంది లబ్ధిదారులు వారి యొక్క అభిప్రాయాలను వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో తిరుపతయ్య గారి నుంచి జిల్లాలో కోవిడ్ కేసులు, నియంత్రణ చర్యలు, ఆన్లైన్ క్లాసులు, వానాకాలం పంటల సాగు, వ్యవసాయం, ఇతర కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం కదా. ధన్యవాదాలండి తిరుపతయ్య గారు. మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.